वेलकम बैक टू फ्रेशर्स नो तेलुगु चैनल मनम वीडियो लो डीएमई एपी रिक्रूटमेंट डीटेल्स गुरिंची तेलुसुकुंदाम मीर ओन गा रिक्रूटमेंट डीटेल्स चदवाली अनुकुंटे डिस्क्रिप्शन बॉक्स लो लिंक उंटदी ऑल्टरनेटिव गा मीर गूगल की वेल्ली अन्ना कानी डीएमई एपी रिक्रूटमेंट 2021 फ्रेशर्स नाउ అని కనుక సెర్చ్ చేస్తే ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. సో ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ అనేది ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి జస్ట్ క్లిక్ చేస్తే జాయిన్ అయిపోతారు. సో ఇవన్నీ చెక్ చేయడం మర్చిపోకండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పొజిషన్స్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్కి మనకి టూ వేస్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఒకటి డైరెక్ట్ ఎంట్రీ, సెకండ్ అనేది లాటరల్ ఎంట్రీకి. సో ఏ పర్సంటేజ్ వైజ్ ఎంతవరకు వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి నోటిఫికేషన్ ఎండ్లో టేబుల్ ఫార్మాట్లో వెరీ క్లియర్గా ఇచ్చారు డిపార్ట్మెంట్ వైజ్. సో ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాము త్రూ అఫీషియల్ నోటిఫికేషన్. సో యాజ్ యూ కెన్ సీ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లాటరల్ ఎంట్రీకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయినాయి. సో టోటల్ 326 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కనుక అయితే 188, లాటరల్ ఎంట్రీకి అయితే 138. సో ఈ 188 డివిజన్ మీకు కింద లాస్ట్లో టేబుల్ ఫార్మాట్లో మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మనం డిపార్ట్మెంట్ వైజ్ ఏ క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్ ఏమి ఉండాలి అనేది తెలుసుకుందాం. టేబుల్ ఫార్మాట్లో మీకు తెలుస్తుంది ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ ఫార్మకాలజీలో ఎండి ఫార్మకాలజీ, ఎంబీబీఎస్ విత్ ఎంఎస్సీ మెడికల్ ఫార్మకాలజీ చేసిన, ఎంఎస్సీ మెడ్ ఫార్మకాలజీ చేసినా కానీ, పిహెచ్డి చేసినా కానీ, ఎంఎస్సీ చేసినా కానీ విత్ డిఎస్సీ చేసినా కానీ ఇన్ ఫార్మాలజీ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ పెథాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పెథాలజీ, ఎండి పెథాలజీ, పిహెచ్డి పెథాలజీ, డిఎస్సీ పెథాలజీ చేసిన ఎలిజిబుల్ టు అప్లై. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మైక్రోబయాలజీ, ఎండి బ్యాక్టీరియాలజీ, మైక్రోబయాలజీ, నెక్స్ట్ మెడ్ మైక్రోబయాలజీ, పిహెచ్డి, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ, ఇట్లాగా మీకు ఇక్కడ ఇచ్చిన ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ వైజ్ స్పెషలైజేషన్ చేసినా కానీ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ మెన్షన్ చేసిన రెలెవెంట్ జస్ట్ ఈ పోస్టులు మాత్రమే కాకుండా మీకు అదర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి విత్ దిస్ క్వాలిఫికేషన్, అంటే ఎండి, ఎంఎస్, ఎండిఎస్, డిఎం, ఎంసీహెచ్ డిఎండి కన్సర్న్ స్పెషాలిటీలో అక్కడ స్పెషలైజేషన్ చేస్తే ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పొజిషన్. నెక్స్ట్ సీనియర్ రెసిడెంట్ మ్యాండేటరీ ఫర్ ఆన్ క్లినికల్ స్పెషాలిటీ. సో ఏ స్పెషలైజేషన్ చేసినా కానీ మీకు సీనియర్ రెసిడెన్సీ అనేది ఉండాలి. ప్రీ క్లినికల్ ఆర్ పారాక్లినికల్ అండ్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ మాత్రం ఆర్ సీనియర్ రెసిడెన్సీ మాత్రం దానికి నాట్ రిక్వైర్డ్ సీనియర్ రెసిడెన్సీ. క్లినికల్ స్పెషాలిటీస్ మీకు కంప్లీటెడ్ 1 ఇయర్ సీనియర్ రెసిడెన్సీ మాత్రం కంప్లీట్ చేయాలి, అది కూడా ఇన్ దట్ కన్సర్న్ స్పెషాలిటీస్ మెడికల్ కాలేజెస్లోనే. అది రికగ్నైజ్ ఎంసీఐ నుంచి ఉండాలి. 23rd of November 2021కి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఎలిజిబిలిటీకి దాన్ని మాత్రం రెలవెంట్ డాక్యుమెంట్ ఉంటేనే అది కన్సిడరేషన్లోకి ఉంటుంది. అండ్ డిఎన్బి క్యాండిడేట్స్ ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో కంప్లీటెడ్ ద కోర్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ అది కూడా మీకు 1 ఇయర్ సీనియర్ రెసిడెన్సీ ఇన్ మెడికల్ కాలేజ్ కూడా మీరు కంప్లీట్ చేసుకునే ఉండాలి. డిఎన్బి క్యాండిడేట్స్ ఫ్రమ్ దీస్ ఇన్స్టిట్యూట్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎంసీఐ నీడ్స్ టు కంప్లీట్ 3 ఇయర్స్ జూనియర్ రెసిడెన్సీ, దాంతోపాటు 1 ఇయర్ సీనియర్ రెసిడెన్సీ డిఎన్బి చేసిన తర్వాత మీరు ఇది చేసుకోవాలి. సో ఏదైతే స్పెషలైజేషన్స్ చేస్తున్నారో క్రైటీరియా పారామీటర్కి తగ్గట్టు మీరు ఎలిజిబుల్ అయితేనే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. సీనియర్ రెసిడెన్సీ మాత్రం షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బిఫోర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో ఎవరైతే అండర్ సీనియర్ రెసిడెన్సీ కేటగిరీ కింద వస్తున్నారో సో నోట్ ది ఏజ్ లిమిట్. పే స్కేల్ డీటెయిల్స్ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే పే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 7th యూజీసీ పే స్కేల్స్ ప్రకారంగానే కన్సాలిడేటెడ్ పే ఆఫ్ 92,000 per month అనేది పే ఉంటుంది యాజ్ డేటెడ్. అండ్ ఆఫ్టర్ ఇట్ విల్ బి అప్లికబుల్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా, ఏజ్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే ఓసీ క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 42 ఇయర్స్, 42 ఇయర్స్ కన్నా తక్కువే ఉండాలి. ఇంకా మీకు డీటెయిల్స్ ఏజ్ ఎంతవరకు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ నాట్ లెస్ దాన్ 1979 ఇయర్ అనేది మెన్షన్ చేశారు. సో ఇయర్ బట్టుకొని చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 47 ఇయర్స్
దాటి ఉండకూడదు అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 52 ఇయర్స్ దాటి ఉండకూడదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్ కనుక అయితే షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 50 ఇయర్స్. ఏజ్ బార్ క్యాలిక్యులేషన్ మాత్రం 23rd నవంబర్ 2021కి ఏజ్ బార్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నారు. రిజర్వేషన్ ఏపీ గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగానే రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏపీకి బిలాంగ్ అవుతున్నారో యూ నీడ్ టు అప్లై. లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే 4th క్లాస్ టు 10th క్లాస్ ఇన్ ఏపీ చదివి ఉన్నారో వాళ్ళు ఎనీ పార్ట్ ఆఫ్ మైగ్రేట్ అయినా కానీ స్టేట్ ఆఫ్ తెలంగాణకి విదిన్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ 2nd జూన్ 2014 నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ యూ షుడ్ సబ్మిట్. అది కూడా రికగ్నైజ్ అయి ఉండాలి ఫ్రమ్ తహసీల్దార్. అది కనుక లేకపోతే ప్లీజ్ డూ నాట్ అప్లై, బికాజ్ అది వ్యాలిడ్ ఉండదు కాబట్టి. అప్లికేషన్ ప్రొసీజర్, సో క్యాండిడేట్స్ ఎవరైతే 4th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ఏపీ స్టేట్ నుంచి ఉన్నారో, రిలొకేషన్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ జియోలో, షుడ్ ఓన్లీ అప్లై ఆన్లైన్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేశారు. అక్కడ ఈ వెబ్సైట్లో కనుక వెళ్తే మీకు ఆన్లైన్ ప్రొసీజర్ అనేది తెలుస్తుంది. అండ్ ఆన్లైన్ ప్రొసీజర్లో మీకు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. ఫస్ట్ లాగిన్ అవి డీటెయిల్స్ ఆర్ కాలమ్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉండాలి, బికాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఒకవేళ జరిగినప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్. ఫీజ్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 1500 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం అయితే 1000, రిమైనింగ్ వాళ్ళకి 1500. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేస్తుండగా మీకు ఫీజ్ పేమెంట్ అనేది నెక్స్ట్ పారామీటర్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మీకు 25th ఆఫ్ నవంబర్ నుంచి మీకు అవైలబిలిటీలోకి వస్తుంది. అండ్ 9th డిసెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. 9th డిసెంబర్ 2021 5 PM లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్. ఇది కనుక దాటి మీరు అప్లై చేస్తే మీ అప్లికేషన్స్ కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉన్నా, ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయలేకపోయినా కానీ కనుక ఏమన్నా ఉంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో దీన్ని బట్టి రిజెక్షన్ అనేది ఉంటుంది. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఏమైనా ఇన్కరెక్ట్ అయినా కానీ, డాక్యుమెంట్స్ అండ్ మీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా మ్యాచ్ అవ్వకపోయినా కానీ, మిస్ మ్యాచ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఉన్నా కానీ క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసేస్తారు. ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు రెలవెంట్గా చూసుకోండి. వెరీ క్లియర్గా అప్లై చేస్తున్నారు అండ్ క్లియర్గా సబ్మిట్ చేస్తున్నారు అనేసి. అండ్ అప్లికెంట్ మస్ట్ సబ్మిట్ ఫిజికల్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్. సో ఈ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ వెళ్ళాలి. సో మీరు ఆన్లైన్ జస్ట్ అప్లై చేసి వదిలేయడం కాదు, అప్లై చేసిన అప్లికేషన్ ప్రింట్ చేసుకుని దానికి మళ్ళీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ చేసుకుని డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు పంపించాలి. సో డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చెక్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. మొత్తం కలిపి 16 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ 16 డాక్యుమెంట్స్ను మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాలి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పీజీ సూపర్ స్పెషాలిటీ, మార్క్ లిస్ట్, మార్క్ మెమోస్, నెక్స్ట్ కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్ సూపర్ స్పెషాలిటీస్ అదర్ స్పెషలైజేషన్స్, కాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే అది కూడా మెడికల్ బోర్డ్ నుంచి ఉండాలి, అదినే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్, సీనియర్ రెసిడెన్సీ, ఆధార్ కార్డ్, సర్వీస్ సర్టిఫికేట్ అండ్ ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే రెలవెంట్గా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. అపాయింట్మెంట్ సర్టిఫికేట్ ఒకవేళ సర్వీస్ ఫర్ లాటరల్ ఎంట్రీ కనుక ఎవరన్నా ఉంటే, మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ డిశ్చార్జ్ ఆర్ సర్వీస్ సర్టిఫికేట్ కనుక ఉంటే, అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ రెలవెంట్గా ఇంకా ఏమైనా స్పెషలైజేషన్స్ కనుక చేసి ఉంటే యూ కెన్ అటాచ్ అయి కూడా. సో ఈ డాక్యుమెంట్స్ని చెక్ లిస్ట్గా పెట్టుకుని ప్రొసీడ్ టు అప్లై. మైగ్రేట్ కనుక అయి ఉంటే రెలవెంట్గా నేటివిటీ ఆర్ రెసిడెన్సీ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. దాన్ని బట్టి మీకు ఫర్దర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ప్రొవిజనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. సో మెరిట్ బేసిస్ని బట్టి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏంటి అనేది మీకు ఇక్కడ చెప్తారు. సో ఫాలోయింగ్ ఆర్డర్స్,
వేటేజ్ మార్క్స్ క్యాలిక్యులేషన్ చూస్తే టోటల్ మార్క్స్ 100కి ఉంటుంది. సో ఈ 100 మార్క్స్ 75 మార్క్స్ ఏమో పీజీ ఆర్ సూపర్ స్పెషాలిటీ కనుక ఏమైనా చేసినా కానీ, గ్రేడ్స్ కనుక చూస్తే గ్రేడ్ ఏ డిస్టింక్షన్, బి ప్లస్ అంటే అబౌవ్ యావరేజ్, అంటే మీకు 65-74% వస్తే 70% కింద లెక్కేస్తారు. గ్రేడ్ బి కనుక వస్తే పాస్ పర్సంటేజ్, అంటే 57% కింద కన్సిడర్ అవుతుంది. ఇట్లాగా మీకు ఈ స్టాండర్డ్స్ ప్రకారంగానే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయ్యి ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్కి ప్రొసీడ్ చేస్తారు. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 15% ఉంటుంది. ఒకవేళ మీరు కోవిడ్ డ్యూటీస్లో కనుక మీరు ఏమన్నా మీ డ్యూటీస్ రెండర్ చేసినా 50% ఆఫ్ మార్క్స్ పడుతుంది. అట్లాగా మీకు పారామీటర్స్ అనేది సెట్ చేసేసారు. ఈ పారామీటర్స్ ఫాలో అవుతుండగానే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. నో ఇంటర్వ్యూ మార్క్స్, సో ఇంటర్వ్యూకి ఏం మార్క్స్ ఉండవు. మీరు చేసిన స్పెషలైజేషన్స్ అండ్ మీరు చేసిన డ్యూటీస్ ఆర్ ఎక్స్పీరియన్స్ని బట్టే మార్క్స్ అనేది కన్సిడరేషన్లోకి ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఎవరైనా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కనుక ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు కూడా డైరెక్ట్గా అప్లై చేసిన లేదు. కంపల్సరీ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది మీరు తేవాలి డైరెక్టర్ కమిషనర్ దగ్గర కానీ లేదా డిఎంఈ దగ్గర కానీ. అది ఎన్క్లోజ్ చేస్తేనే మీరు మళ్ళీ ఈ పర్టికులర్ పోస్ట్కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆ వాళ్ళకి క్లెయిమ్డ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎట్లాంటి సెకండ్ టైం అప్లై చేస్తున్నారని సెకండ్ బెనిఫిట్స్ అంటూ ఏమీ ఉండవు. నార్మల్ అప్లికేషన్ ప్రాసెస్ లాగానే కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్. ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్ కేటగిరీ వైజ్ మెన్షన్ చేస్తారు. సో యాజ్ యూ కెన్ సీ డిపార్ట్మెంట్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అన్నారు. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే 60% ఉంది. లాటరల్ ఎంట్రీ కింద ఎవరైనా అప్లై చేస్తుంటే 40% కింద ఉంటుంది. దాన్ని బట్టి వేకెన్సీస్ డివిజన్ ఉంటుంది. క్లినికల్ బ్రాంచ్కి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఎనస్థీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, అట్లాగా మీకు వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో టోటల్ డైరెక్ట్గా 117 వేకెన్సీస్ ఉన్నాయి. లాటరల్ ఎంట్రీలో అయితే 76. నాన్ క్లినికల్ డిపార్ట్మెంట్కి అయితే 25 డైరెక్ట్కి, లాటరల్కి 27. సూపర్ స్పెషాలిటీస్ ఎవరన్నా కనుక ఉంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దీనికి మీకు టోటల్ వచ్చేసి 33 ఫర్ డైరెక్ట్ అండ్ లాటరల్ ఎంట్రీకి 27 ఓన్లీ. డెంటిస్ట్రీకి, డెంటిస్ట్రీ ఎండిఎస్ చేసిన వాళ్ళకి ఓన్లీ 2 ఈక్వల్గా. డెంటల్లో స్పెషాలిటీస్ కనుక ఏమైనా చేస్తే టోటల్ మీకు 11 ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లేటరల్ ఎంట్రీకి అయితే 6. మొత్తం కలిపి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న వాళ్ళకి 188, ఇది లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 138. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో డిపార్ట్మెంట్ వైజ్ మీకు వేకెన్సీస్ డివైడ్ చేశారు. వేకెన్సీస్ కూడా మళ్ళీ డివిజనైజ్డ్ ఉంది డైరెక్ట్ అండ్ లాటరల్ అని. సో మీరు ఏ విధంగా అప్లై చేస్తున్నారో చూసుకొని దెన్ ప్రొసీడ్ టు అప్లై. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, చూసుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఎలిజిబిలిటీని అంతా క్రాస్ చెక్ చేసుకుని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ ఇన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.